हाई फ्रेंड्स अंदर की नमस्कार। एपी प्रभुत्वं जगनन्न अम्मोड़ पथकानिकि संबंधी ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది। మనకు ఈ సంవత్సరం నాలుగు విడతలో భాగంగా విద్యార్థులకు అంటే అర్హుల జాబితాలో ఉన్న ప్రతి విద్యార్థికి 13,000 రూపాయల తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది। ఈ పథకానికి సంబంధించి రేపటి నుంచి అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని గ్రామ వారెంటర్లకు ఈ కేవైసీ లిస్టు అందుబాటులోకి వస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది। ఈ యొక్క ఈ కేవైసీ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది ఈ నెల 29వ తేదీ లోపల అయితే చేయాల్సి ఉంటుంది। ఈ నెల 29వ తేదీ లోపల ఈ కేవైసీ అనేది చేసుకున్నట్లయితే ఆ తర్వాత దీనికి సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ అయితే చేసిన తర్వాత వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉందా ఇనెలిజిబిలిటీ అనేది ఉందా అనేది వచ్చే నెల 8వ తేదీ లోపల వీరికి సంబంధించిన మొదటి అర్హుల జాబితా అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది। ఈ మొదటి అర్హుల జాబితాలో ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదనే విషయాలతో పాటు వీరికి ఎవరికైనా సరే ఇనెలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఎందుకు ఇనెలిజిబిలిటీ అనేది వచ్చిందనే వివరాలను గ్రామ వాలంటీర్ల ద్వారా సంబంధిత లబ్ధిదారులకు అయితే తెలియజేయడం జరుగుతుంది। ఆ తర్వాత దీనికి సంబంధించి ఏదైనా సరే కంప్లైంట్ అనేది ఇవ్వాలనుకున్నట్లయితే అంటే ఈ యొక్క లిస్టులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మరొకసారి సవరించాల్సి ఉంటుంది। దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వచ్చే నెల 13వ తేదీన అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో నోటీస్ బోర్డులోకి అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది। ఈ సంవత్సరం తప్పనిసరిగా లబ్ధిదారులకు సంబంధించి తప్పనిసరిగా 75% హాజరనేది ఉండాల్సి ఉంటుంది, బీం కార్డు కలిగి ఉండాల్సి ఉంటుంది, అలాగే విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి లేదా ఎవరైనా వారికి సంబంధించిన నామినీ ఉన్నారో అటువంటి వారందరూ ఒకే రేషన్ కార్డులో కలిగి ఉండాల్సి ఉంటుంది। ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా సరే మరణించి ఉండి వారి యొక్క పిల్లలకు సంబంధించి అమ్మఒడి పథకానికి అప్లై అనేది చేసుకున్నట్లయితే సంబంధిత తల్లికి వేరొక విద్యార్థికి సంబంధించి అమ్మఒడి పథకానికి అప్లై అనేది చేసి ఉండకూడదు। తప్పనిసరిగా తల్లి అలాగే విద్యార్థి ఇద్దరు ఒకే రేషన్ కార్డులో ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే అటువంటి వారందరికీ తప్పనిసరిగా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది। విద్యార్థికి ఈ కేవైసీ చేసే సమయంలో ఒకవేళ 6 సంవత్సరాల పైబడిన వారు కనుక అయి ఉన్నట్లయితే తప్పనిసరిగా అటువంటి వారందరికీ బయోమెట్రిక్ అనేది అంటే ఫింగర్ ప్రింట్ అనేది అప్డేట్ అనేది చేసుకుని ఉండి మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఆధార్ కు లింక్ అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది। అలాగే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది వేస్తారు కాబట్టి తప్పనిసరిగా వారికి బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉండాల్సి ఉంటుంది, అంటే ఆధార్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది। అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్ లో ఉండేలా చూసుకోవాలని ఏపీ ప్రభుత్వం మరొకసారి అయితే తెలియజేయడం జరిగింది। రేపటి నుంచి గ్రామ వాలంటీర్లు ఎవరైతే అమ్మఒడి పథకానికి సంబంధించిన లిస్టులో లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ కేవైసీ అయితే తీసుకోవడం జరుగుతుంది।